Chinnashankar Empeta Mandala Kendramlo PSCS Chairman Anjireddy Advaryamlo Erpatu Chesina Danyam Konugolu Kendramto Patu Gavalapallilo Jangarai Society Chairman Srinivas Reddy Advaryamlo Erpatu Chesina Danyam Konugolu Kendralanu Medik MLA Padma Devendra Reddy Prarambhincharu Anantaram Ame Matladutu Kendra Prabhutvam Danyam Konugolu Vishayamlo Chetulu Ettesina Telangana Rashtramlo Raitulaku Ibbandulu Kalagakoodadane Uddeshamto Raitulu Pandinchina Prati Chivarikincha Varaku Rashtra Prabhutvam IKP Mariyu PSCS La Dwara Konugolu Cheyatam Jarugutundanna ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, రామేంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజురెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సొసైటీ చైర్మన్లు శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ శ్రీనివాసరెడ్డి, యాదగిరి యాదవ్, ఔసుల మీనా రవీందర్, బాఘారెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సొసైటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పైన ఉండే కొన్ని నమస్కారాలు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రైతుల పట్ల మక్కువతో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో రైతులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. ఓవైపు 24 గంటల కరెంటు ఇస్తూనే మరోవైపు సాగునీరు, రైతు బంధు లాంటి పథకాలను తీసుకొచ్చి పెట్టుబడికి కూడా రైతు అప్లపాలు కాకూడదు. మరి రైతు ఆర్థికంగా ఎదగాలి. రైతు ఆర్థికంగా ఎదుగుతేనే రాష్ట్రం ఆర్థికంగా ఎదిగినట్టుగా భావిస్తారు. కాబట్టి మరి రైతును ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ మరి పంట నిమిత్తము రైతు బంధు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి రైతు బీమా కూడా ఇస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రం 28 రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటును రైతులకు ఉచితంగా ఇచ్చిన రాష్ట్రాలు లేవు. రైతు బంధు ఇస్తున్న రాష్ట్రాలు లేవు. సాగునీరు కోసం ప్రాజెక్టు కట్టి 3 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఈ ఎండాకాలం కూడా హల్దీలో నీళ్లు వస్తున్నాయంటే ఇంత ఎండాకాలంలో కూడా మనం ఎప్పుడు గతంలో ఎప్పుడు గమనించినంత విషయం. మరి సింగూరు కూడా మెదక్ జిల్లాకి ఇచ్చిపెట్టి సింగూరు నీళ్ళను కూడా మెదక్ జిల్లా రైతాంగానికి ఇవ్వడం జరిగింది. మరి పంట కొనడము నిజంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. పంట కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఎఫ్సిఐ ద్వారా ప్యాడీ ప్రొక్యూర్ చేసి మరి మిగతా రాష్ట్రాలకు సప్లై చేసే బాధ్యత ఎఫ్సిఐది. కానీ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర రైతాంగం మీద చిన్నచూపు చూస్తూ మిగతా రాష్ట్రాల్లో ఎటువంటి పంట వండినా కొనడం, తెలంగాణ రాష్ట్రంలో పండే పంటను మాత్రము చులకన చేయడం, పండే పంటను మరి పండిన పంటను తీసుకోకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం రాని రారైస్నివ్వమని చెప్పేసి మెలికబెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల చిన్నచూపు చూస్తున్న దానికి నిదర్శనం. ఎక్కడ రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే ఉంటుంది. భారం పడ్డా రాష్ట్ర ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గన్ని బ్యాగ్స్ కొంచెం కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి మనము ఈ లేటుగా డిసిషన్ తీసుకోవడం వల్ల అంటే కేంద్ర ప్రభుత్వమే ఉంటుందని ఒక భరోసా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఆ భరోసాను మరి పెడచెవిన పెట్టింది. ఆ భరోసా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. కాబట్టి గన్ని బ్యాగ్స్ కొత్త వచ్చే అవకాశం ఉంటే దయచేసి రైతులందరూ కూడా సమన్వయంతో వ్యవహరించండి. తప్పకుండా రాబోయే కాలంలో కానీ ఇప్పుడు కానీ గౌరవ కేసీఆర్ గారు రైతుల పట్ల మక్కువతో ఉంటూ రైతాంగం పండించిన పంటను కూడా కొంటుంది. కాబట్టి మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రక్షాళనను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.